హాయ్ కిషోర్, చీప్ గా వస్తుంటే ఏది వదిలిపెట్టవా? ఎంతసేపు ఆ లైన్ లో నించుంటావు? మన డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు, నీకోసమే వెతుకుతున్నాను. నాతో రా, ఈ రోజు నా బర్త్డే పార్టీ. కిషోర్ ఒక పేదవాడు, సిటీలోనే రిచెస్ట్ పీపుల్ మాత్రమే చదివే సివిఆర్ కాలేజ్ లో గవర్నమెంట్ రూల్స్ చేంజ్ అవటం వల్ల మెరిట్ తో కాలేజ్ లో జాయిన్ అవుతాడు. లాసియా సిటీలోనే గొప్ప కోటీశ్వరుడి కూతురు. ఒకరోజు కాలేజ్ లో కిషోర్ క్యాంటీన్ దగ్గర పఫ్ కోసం లైన్ లో వెయిట్ చేయటం చూసి మళ్లీ దొరకడు బకరా అనుకుని తన బర్త్డే పార్టీకి తనతో కార్లో తీసుకువెళ్తూ, కిషోర్ ఎందుకు ఎప్పుడు ఆ చీప్ ఫుడ్ తింటావు? నీకేమైనా కావాలంటే నాకు చెప్పు, డబ్బులు నేనిస్తాను. ఇప్పుడు నేను తీసుకువెళ్లే కింగ్స్ గ్రాండ్ 5-star హోటల్ చూసావంటే నీ మతి పోతుంది. అసలు గుడ్ ఫుడ్ అంటే ఏంటో నేను చూపిస్తాను, నువ్వు పక్కాగా షాక్ అవుతావు. కింగ్స్ గ్రాండ్ హోటల్ పేరు వినగానే కిషోర్ సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే కిషోర్ కి ఆ హోటల్ గురించి బాగా తెలుసు. కిషోర్ ఏమీ తెలియనట్లు ఫాలో అయ్యాడు. అప్పటికే లాసియా బర్త్డే పార్టీకి అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. లాసియా క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ అండ్ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. హాయ్ లాసియా, హ్యాపీ బర్త్డే. ఏంటి ఇంత లేట్? అయినా ఈ బిచ్చగాన్ని మన పార్టీకి ఎందుకు తీసుకొచ్చావు? ఈ పార్టీ అడుక్కునే వాళ్లకు కాదు, నువ్వు లేకపోతే వీని లోపలికి కూడా రానివ్వరు. రాహుల్ చిన్నగా, నేను కావాలనే తీసుకొచ్చాను. తనకు కూడా తెలియాలి కదా మనలాంటి డబ్బున్న వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తాం, మన పార్టీలు ఎలా ఉంటాయో తెలియాలి కదా. తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టినా ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ కూడా రాదని తెలుసుకుంటాడులే. వెయిటర్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడు. వెయిటర్, కిషోర్ మొదటిసారి ఇంత పెద్ద హోటల్ కి ఎప్పుడూ రాలేదు, నా బర్త్డే సందర్భంగా స్పెషల్ ఫుడ్ ఆర్డర్ చేద్దాం. కిషోర్ ని చూసిన వెయిటర్ షాక్ తో, కిషోర్ సార్ మీరా? మిమ్మల్ని చూడలేదు, సారీ సార్, ఇప్పుడే వస్తాను. కిషోర్ సారా? కిషోర్, వీళ్ళకి నువ్వు ఎలా తెలుసు? నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చావా? పరుగున వెళ్లిన వెయిటర్ తిరిగి మాస్టర్ షెఫ్ అండ్ మేనేజర్ తో సహా అందరూ టేబుల్ దగ్గరికి వస్తారు. హ్యాపీ బర్త్డే మేడం, మీరు కిషోర్ సార్ ఫ్రెండ్ అని మాకు తెలియదు. ఈ రోజు మీ బర్త్డే సందర్భంగా వచ్చిన అందరికి డ్రింక్ అండ్ ఫుడ్ అన్లిమిటెడ్. హలో మేనేజర్, ఏం మాట్లాడుతున్నావు? ఇంత కాస్ట్లీ మెనూ అన్లిమిటెడ్ అంటే బిల్ ని బాబు కడతాడా? రాహుల్ మాటలు విని కిషోర్ ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. సార్, మీరు కిషోర్ సార్ తో ఉన్నారు, మీరు ఎటువంటి బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. లాసియా, రాహుల్ అండ్ ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. పేదవాడైన కిషోర్ ని వెయిటర్ ఎందుకు సార్ అని పిలిచాడు? కాలేజ్ క్యాంటీన్ లో పఫ్ కోసం లైన్ లో నించున్న కిషోర్ కింగ్స్ హోటల్లో ఎందుకు బిల్ కట్టాల్సిన అవసరం లేదు? కిషోర్ సాగిస్తున్న జీవిత రహస్యం ఏంటి? మీరు కొన్ని వేల కోట్లకు అధిపతి కాబోతున్నారని మీ అత్యాశ కలిగిన గర్ల్ ఫ్రెండ్ కి చెప్తారా? గాడ్, కిషోర్ నువ్వెందుకు ఇలా దిగజారిపోతున్నావు? అరే, ఇప్పటికీ నువ్వు కాలేజ్ లో చేసే క్లీనింగ్ పనులు సరిపోలేదా? అది నిజం, కిషోర్ డబ్బు కోసం కాలేజ్ క్లీనింగ్ పని చేసేవాడు. తనను అందరూ క్లీనర్ ఆఫ్ ద కాలేజ్ అని పిలిచేవారు. క్లీనర్ ఆఫ్ ది కాలేజ్ అని పిలుస్తున్నారు? ఓ, నన్ను చంపుకు తింటున్నావు. లాస్యకు కానీ ఇంకా తన క్లాస్మేట్స్ కానీ కూడా తెలియదు కిషోర్ అనేవాడు ఒక పవర్ఫుల్ ఇంకా శ్రీమంతుల కుటుంబానికి చెందినవాడు అని. నువ్వు చేసేది టాయిలెట్స్ క్లీనింగ్ అని అందరికి తెలిస్తే వాళ్ళు నిన్ను ఏమని పిలుస్తారో అది ఊహించుకోవడానికే అసహ్యంగా ఉంది. చాలా చండాలమైన పని. ఓ, ఇక చాలు కిషోర్, నేను క్లీనర్ ఆఫ్ ది కాలేజ్ లేదా మున్సిపాలిటీ హీరోకి గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలని అనుకోవట్లేదు. నన్ను వదిలేసి. కిషోర్ లాస్యకి రాబోయే అందమైన భవిష్యత్తు గురించి చెప్పాలనుకున్నాడు, కానీ లాస్య మాటలకు కిషోర్ గుండె పగిలిపోయింది. సరిగ్గా అప్పుడే తన ఫోన్ కి మెసేజ్ వచ్చింది, తన లైఫ్ ఇంకా క్రేజీగా మారబోతోంది. తర్వాత రోజు ఉదయాన్నే కిషోర్ బ్యాంకుకు వెళ్ళాడు. అది సిటీలోనే కాస్ట్లీయెస్ట్ బ్యాంక్. I'm sorry. ఏయ్, చూసుకొని వెళ్ళే పనిలేదా? I'm so sorry. నేను చూసుకోలేదు. చూసుకోలేదు అంటే అర్థం ఏంటి? కళ్ళు కనిపించట్లేదా నీకు? I'm sorry. మేడం, ఏమైంది? ఓకేనా? I'm okay. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్, మీకు ఏమైనా హెల్ప్ కావాలా? యా, నేను మనీ విత్డ్రా చేసుకోవాలి. మనీ విత్డ్రా చేసుకోవాలా? మీ దగ్గర కార్డు ఉందా? నా దగ్గర లేదు. అనుకున్నాను. బాయ్ సార్. ఒకసారి ఇటు వస్తావా? ఇలాంటి వాళ్ళు బ్యాంక్ వస్తే బ్యాంక్ ఇమేజ్ దెబ్బతింటుంది, ఇంకా కస్టమర్స్ కూడా అప్సెట్ అవుతారు. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటాను. నేను హ్యాండిల్ చేస్తాను. బాయ్ మ్యామ్. హే, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఆగండి. హలో, ఇంతకీ మీరెవరు? దేనికోసం వచ్చారు ఇక్కడికి?
హౌ కెన్ ఐ హెల్ప్ యు? హాయ్, మనీ విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను. మీ దగ్గర మా బ్యాంక్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటివేమీ లేవు. సారీ సార్, నేను ఇక్కడ 31 VIP అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నాను. మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు ఈ బ్యాంకులో నేను చూసినట్టు లేదే. మీ దగ్గర ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా నా అకౌంట్ యాక్సెస్ చేయడానికి? అది ఉంది, కానీ అది చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ మాత్రమే తన ఫింగర్ ప్రింట్ సిస్టంలో ఎంటర్ చేయడానికి వాడతారు. ఇప్పటి వరకు ఎవరూ దానిని అడగలేదు. అది ఇప్పుడు అవసరమా? అవును, అవసరమే. సరే అయితే నాతో రండి. మీ బొటన వేలు స్కానర్ మీద పెట్టండి. ఆగండి. ఒకవేళ తప్పుగా పెట్టానేమో, నేను వేరే ఫింగర్ ట్రై చేస్తా. ఏంటి నీ దొంగ ప్లాన్స్ అన్ని? ఒకవేళ కాకపోతే మరొకట, అది కాకపోతే ఇంకొకట. నీ డ్రామాలతో ఎవరిని ఫూల్స్ చేద్దాం అనుకుంటున్నావు? ఓ మై గాడ్, ఐఎమ్ వెరీ సారీ సార్. కిషోర్ సార్, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. ఇట్స్ ఓకే. నేను ఈ బ్రాంచ్కి మేనేజర్ సార్. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారో చెప్పండి సార్. నేను నా అకౌంట్లో ఎంత మనీ ఉందో చూడొచ్చా? తప్పకుండా చెప్తాను సార్. ప్లీజ్ ముందు మీరు దయచేసి కూర్చోండి. మీ అకౌంట్లో ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ 86,000 కోట్ల రూపాయలు. ఉండండి, ఇంకా మీ అకౌంట్కి లీక్ అయిన వేరే ఆస్తులు చాలా ఉన్నాయి. 2 స్పోర్ట్స్ కార్స్, అవి ఫెరారా అండ్ పెగాని, హేగ్ బ్రాంచ్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా బ్రాంచ్లో 4 డైమండ్ బ్రాస్లెట్స్, 10 స్టాక్స్ గోల్డ్ బార్స్ ఉన్నాయి. 10 ఒరిజినల్ పికాసో పెయింటింగ్స్, 15 పీసెస్ ఆఫ్ 10-క్యారెట్ డైమండ్స్ మా ఫ్రెంచ్ బ్రాంచ్లో ఉన్నాయి సార్. ఇంకా 50 పీసెస్ ఆఫ్ 12-క్యారెట్ డైమండ్స్, 10 పీసెస్ ఆఫ్ ఐవరీ, ఇంకా 2 గోల్డ్ బార్స్ కేప్ టౌన్ బ్రాంచ్లో ఉన్నాయి సార్. ఇవే కాకుండా. ఆల్ రైట్, నాకు ఒక కార్డు కావాలి. షూర్ సార్, తప్పకుండా ఇప్పుడే ఇస్తాను. సార్ ఇదిగోండి. థ్యాంక్ యూ. అది మా బ్యాంకులో కాస్ట్లీయెస్ట్ కస్టమర్స్కి ఆథరైజ్ చేసిన గోల్డెన్ కార్డ్ సార్. అవునా? అయితే ఇది సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఒక క్షణం ఆగండి. నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో మీలాగా ఇంత ఆస్తి ఉండే, చాలా సింపుల్గా ఉండే క్లయింట్ని నేను ఎంతవరకు చూడలేదు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది కిషోర్ సార్. థ్యాంక్ యూ. సరే అయితే. ఎంత ధైర్యం ఉంటే విఐపి రూమ్లోకి వెళ్తావు? నిన్ను చెక్ చేసి ఇక్కడ ఏం పోలేదు అని కన్ఫర్మ్ అయ్యేదాకా నిన్ను వెళ్ళనివ్వను. ఏం మాట్లాడుతున్నారు? నాకు అకౌంట్ ఉంది. అరే ఏంటిది? అది గోల్డెన్ కార్డ్. సిక్కులేదా నీకు దొంగతనం చేయడానికి? చెప్తున్నాను కదా. నేను ఇప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ చూడండి, వీడు విఐపి రూమ్లో నుంచి గోల్డెన్ కార్డ్ని దొంగతనం చేశాడు. ఇతను మిస్టర్ కిషోర్, మన బ్యాంకుకు విఐపి కస్టమర్. ఆ కార్డు ఇలా ఇవ్వు. కిషోర్ సార్ ఇదిగోండి మీ కార్డ్. మా ఎంప్లాయీ చేసిన పొరపాటుకు నేను సారీ చెప్తున్నాను. తనకి మీ గురించి తెలియక అలా బిహేవ్ చేసింది సార్. అది మీ తప్పేం కాదులేండి. ఓకే, కొందరు అలా చూస్తూ నిలబడతారు. కిషోర్ సార్కి సారీ చెప్పు. ఐఎమ్ వెరీ సారీ, మీ గురించి తెలియక నేను పొరపాటున. సార్ సార్ ఒక్క నిమిషం, మీకు ఎలాంటి అవసరం వచ్చినా నాకు ఒక్క కాల్ చేయండి సార్. అది ఏదైనా నేను చేసి పెడతాను కిషోర్ సార్. టాక్సీ. Thank you.
ఆ డ్రెస్ చూడరా ఎంత దరిద్రంగా ఉందో. ఉతికిన బట్టలు లేవనుకుంటే ఏంటి జోక్ చేస్తున్నావా నువ్వు? డబ్బులుంటే వాడికి కొనుక్కోడానికి, ఉన్నవే తిప్పి తిప్పి వేసుకుంటూ ఉంటాడు. వీడిని నిజంగా ఎగ్జిబిషన్ లో పెట్టచ్చు, మామూలు వేస్ట్ ఫెలో కాదు, వాడొక ఇడియట్. ఆపండి, కాస్త వినండి. ఈరోజుకి చాలు, రేపు కంటిన్యూ చేద్దాం. కిషోర్ గర్ల్ ఫ్రెండ్ కదా, ఏంటి నీకు తెలీదా? లాస్యా లూజర్ తో బ్రేకప్ చెప్పేసింది. కిషోర్ ఆ సురేష్ ని గర్ల్ ఫ్రెండ్ ని కిస్ చేస్తున్నాడు చూసావా? లాస్య కన్నా ముందు వాడు ఇంకో ఐదుగురు అమ్మాయిలను హోటల్ కు తీసుకెళ్లాడంట. నీకు విషయం తెలుసా? దయచేసి నన్ను వదిలే, అది నాకు సంబంధం లేని విషయం. కిషోర్ అక్కనేషన్ సురేష్, మనం విడిపోయాం కదా, సో నువ్వు ఇచ్చినవేవి నాకొద్దు. ఇదిగో నీ ఫోన్, దీన్ని నువ్వే ఉంచుకో. ఇది లేటెస్ట్ ఐఫోన్, నీ ఫోన్ కన్నా చాలా కాస్ట్లీ. అదే నువ్వు ఇలాంటిది ఏదైనా కొనాలంటే ఒక 6 నెలలు ఎక్కడైనా క్లీనింగ్ పనులు చేసుకోవాలి. కరెక్ట్ లాస్యా, ఇలాంటి లూజర్ కి అంత కాస్ట్లీవి కొనడం కష్టం కదా. నీలాంటి లో క్లాస్ వాడితో ఏ అమ్మాయి అయినా ఉండాలనుకుంటుందా? ఒక ఫోన్ కోసం 6 నెలలుగా నిన్ను అడుగుతూనే ఉంది, నీకే అసహ్యంగా అనిపించట్లేదరా? తనని ఇంకా మర్చిపో, తన చుట్టుపక్కలకి వెళ్లాలని ట్రై చేసినా కూడా నిన్ను నేను క్షమించను. సురేష్ అతని గురించి వదిలే, మనం పారడైజ్ కి వెళ్దాం పదా. ఆఫ్ కోర్స్. లాస్యా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు కిషోర్ కి బ్రేకప్ చెప్తావు అనుకోలేదు, నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. హే కీర్తి, అసలు ఇదంతా నీకెందుకు? కిషోర్ ని మోసం చేయడం అసలు కరెక్ట్ కాదు లాస్యా. నీకు ఒంట్లో బాగాలేనప్పుడు అన్ని తానే చూసుకున్నాడు, మీరు ఒకసారి ఔటింగ్ కి వెళ్ళినప్పుడు నీ కాళ్ళు బెనికితే తనే నిన్ను భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాడు. ఇవన్నీ నీకు గుర్తులేవా? తనకు పార్ట్ టైం జాబ్స్ చేయడం వల్ల ఎక్కువ మనీ రాదు, కానీ నీకు ఫోన్ కొనడం కోసం కొన్ని నెలలు ఎక్స్ట్రా టైం వర్క్ చేశాడు. దానికి నువ్వు తనకు చూపించే కృతజ్ఞత ఇదా? తనని రిజెక్ట్ చేసి బ్రేకప్ చెప్పడమా? నేను తనని ఎప్పుడు ఇది చేయమని ఫోర్స్ చేయలేదు. తనంతటి తను ఏదేదో ఊహించుకుంటే అది నా తప్పెలా అవుతుంది? అయినా నేను ఫోన్ అడిగితే తను ఏం తెచ్చాడు? ఆఫ్టర్ ఆల్ సామ్సంగ్. అయినా ఐఫోన్ దొరుకుతుంటే ఎవరైనా సామ్సంగ్ కావాలనుకుంటారా? లాస్యా నీకు కావాల్సింది కేవలం మనీయేనా? మనీతోనే అన్ని దొరుకుతాయి అనుకుంటున్నావా నువ్వు? అవును, నాకు మనీయే ఇంపార్టెంట్. నీకేమైనా ప్రాబ్లమా? మనం వెళ్దాం పద సురేష్, ఈ వేస్ట్ ఫెలోస్ ఇద్దరు చిరాకు తెప్పిస్తున్నారు. కిషోర్ ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం. నువ్వేం ఫీల్ అవ్వకు, తను నీకు అస్సలు సరిపోదు. తన అసలు క్యారెక్టర్ చూపించింది నీకు, తను నిన్ను వదిలేయడమే మంచిదైంది కిషోర్. డోంట్ వరీ కీర్తి, ఐమ్ ఫైన్. మంచిది, ఆ దరిద్రం వదిలేసినందుకు మనం పార్టీ చేసుకుందాం. నేను చేటిస్తాను, నువ్వు రావాలి. వద్దనకూడదు, మన కాలేజ్లో కాకుండా బయట వేరే ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం. పారడైజ్? లేదు థ్యాంక్స్ కీర్తి, ప్లీజ్ ఇప్పుడు వద్దు. నాకు మళ్ళీ వాళ్ళతో గొడవ పడాలని లేదు, కానీ నేనే ఒకరోజు నీకు తాజ్లో పార్టీ ఇస్తాను. ఏంటి తాజ్లోనా? వావ్, ఏంటి సంగతి కిషోర్? అది సిటీలోనే చాలా కాస్ట్లీ రెస్టారెంట్ కదా. తప్పకుండా నువ్వు అక్కడ ట్రీట్ ఇచ్చే పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాను. చూస్తూ ఉండు, ఇస్తాను. కీర్తి వస్తున్నాను. బాయ్. రేయ్, మన రవిగాడు వాట్సాప్ లో ఏదో పెట్టాడ్రా, అందరూ ఒకసారి చెక్ చేయండి. రేయ్, మన రవిగాడికి గర్ల్ ఫ్రెండ్ దొరికిందా? నిజమా? వాడికి సింగిల్ లైఫ్ బోర్ కొట్టిందేమో. త్వరగా రూమ్కి వెళ్ళి ఇది ఎలా జరిగిందో వాణ్ణి అడుగుదాం. పదండ్రా. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? రే రండి, తను నా గర్ల్ ఫ్రెండ్ రేఖ, తను డిగ్రీ చదువుతుంది. రే మీరిద్దరు పర్ఫెక్ట్ రా. థ్యాంక్ యూ. రే అందరం పార్టీకి వెళ్దాం పదండి.
తన రూమ్మేట్స్ కూడా వస్తున్నారు. కిషోర్ లాస్యను కూడా ఇన్వైట్ చేయొచ్చు కదా. లేదురా, మాకు బ్రేకప్ అయింది. బ్రేకప్? నిజమా? చివరికి అదే జరిగిందా? ఓకే రవి, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ రెస్టారెంట్కి వెళ్ళిపోయారు. అందమైన అమ్మాయిల్ని అలా వెయిట్ చేయించడం కరెక్ట్ కాదేమో. రవి, ఒకసారి నీతో మాట్లాడచ్చా? ఓకే ఓకే. రే, రెడీయా? రే, రెడీ అవ్వండిరా, పార్టీకి వెళ్దాం. మీ రూమ్మేట్స్ అందరూ కొంచెం క్లాస్ అనుకుంటాను కదా, అంటే అది తేజ అంత హ్యాండ్సమ్ కాదు, ఇంకా విక్కీ ఏమో పర్లేదు, పైగా కిషోర్ బానే ఉన్నాడు కానీ తనని చూస్తే చాలా చాలా పోర్గా అనిపిస్తున్నాడు. మనం వెళ్ళేది లంచ్కి, మనమేం డేటింగ్కి వెళ్ళట్లేదు. అయినా నువ్వెందుకు వాళ్ళ లుక్స్ గురించి అంత వర్రీ అవుతున్నావు? మా ఫ్రెండ్స్ తినడానికే వస్తున్నారు అనుకుంటున్నావా నువ్వు? వాళ్ళు చెప్పకపోయినా నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు. నీ రూమ్మేట్స్ ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ గా పనికి వస్తారేమోనని వస్తున్నారు. వాళ్ళకి నీ ఫోటో చూపించాను, నీ ఫ్రెండ్స్ కూడా నీలాగే ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తప్పు నాది అయితే, వాళ్ళు నాలాగా స్పోర్ట్స్ మెన్ కాదు, సైన్స్ స్టూడెంట్స్. అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేద్దాం. అనవసరంగా మీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళి. ఇప్పుడా క్యాన్సిలా? నేను ఆల్రెడీ చెప్పేశాను వాళ్ళకి. సరే, అయితే ఏదైనా జరిగితే నన్ను బ్లేమ్ చేయకు. ఫైన్. హలో దీపిక, మీరు రీచ్ అయ్యారా? హా, వాళ్ళు వస్తున్నారు. నువ్వే డైరెక్ట్గా చూస్తావుగా. ఓకే, బాయ్ బాయ్. రే, రెడీయా? త్వరగా. రే, నా డ్రెస్ ఎలా ఉందిరా? సూపర్ రా. హే కిషోర్, నువ్వింకా ఇలానే ఉన్నావేంటి? డ్రెస్ చేంజ్ చేసుకోవా, నీకు ఈరోజు అక్కడ ఖచ్చితంగా ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందిలే. ఎందుకంటే వీడు విక్కీ కాదు, జస్ట్ కిషోర్ అంతే. సరే సరే, ఇంకా వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వావ్, ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. అవును, ఇది నాకు చాలా ఫేవరెట్ ప్లేస్. నాకు కూడా తెలుసు. దీపిక, నేను నిదుటనే ఆ దెబ్బ ఏంటి, ఎలా తగిలింది? దాని గురించి ఇప్పుడెందుకు? నేను మీకు చెప్పాను గుర్తుందా, నిన్న బ్యాంకుకు వెళ్తున్నానని. అప్పుడు ఒక వేస్ట్ ఫెలో చూసుకోకుండా డోర్ ఓపెన్ చేశాడు, ఆ డోర్ తగిలి నా నుదుటి మీద దెబ్బ తగిలింది. అవును, దెబ్బ చాలా పెద్దదిగా కనిపిస్తుందా ఏంటి? సారీ అన్న చెప్పాడా? హా చెప్పాడు, కానీ వాడిని అక్కడ చూడడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీ అందరికీ తెలుసు కదా, ఆ బ్యాంకుకి ఎలాంటి రిచ్ పీపుల్ వస్తూ ఉంటారు. కాస్ట్లీస్ట్ బ్యాంక్ కదా, సిటీలో రిచ్ పీపుల్ అందరూ వస్తుంటారు. నిజమే, ఆ వేస్ట్ ఫెలోకి తెలియదేమో, కనీసం 1,00,000 రూపాయలు ఉంటే గానీ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయరని. కానీ దీపిక, కొంతమంది చూడడానికి పేదవాళ్ళుగా కనిపిస్తూ చాలా ధనవంతులుగా ఉంటారు. అంటే అతను పేదవాళ్ళ కనిపించే శ్రీమంతుడేమో కదా. లేదు, వాడికి అంత సీన్ లేదు. వాడి దగ్గర బ్యాంక్ కార్డ్ కూడా లేదని ఆ బ్యాంక్ స్టాఫ్ కనిపెట్టేశారు. అవునా? ఆ ఇడియట్ ఆ బ్యాంక్ గురించి తెలియకొచ్చాడనుకుంటా పాపం. వేరే బ్యాంక్ కార్డ్స్ అక్కడ వాడుకోవచ్చు అనుకున్నాడేమో. అబ్బా, అలా జరిగితే నేనైతే అక్కడి నుంచి పారిపోయి ఉండేదాన్ని. సర్లే, వాడి గురించి వదిలేయండి, మళ్ళీ ఆ వేస్ట్ ఫెల్ ఎక్కడన్నా కనిపిస్తాడేమో. అవును, ఈ రేఖ ఇంకా రాలేదేంటి, ఈ పాటకు వచ్చేస్తూ ఉండాలి కదా. అది చూసారా? హేయ్, నాకు కూడా ఒకసారి చూపించు. ఓ మై గాడ్, చూడండి, చాలా అందంగా ఉన్నాడు కదా. వావ్, చాలా అందంగా ఉన్నాడు కదా. తనకు స్పోర్ట్స్ మ్యాన్ అని రేఖ నాతో చెప్పింది. తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాగే ఉంటే, ఇప్పుడే చెప్తున్నాను, ఫస్ట్ ఛాన్స్ నాదే, తనని నేనే సొంతం చేసుకుంటాను. ఓకేనా? సరే సరే. హాయ్, ఇతనే రవి. హాయ్ గర్ల్స్, కూర్చోండి ప్లీజ్. హాయ్, నేను తేజ. హాయ్, నేను వికి. వికి, నువ్వు వందన పక్కన కూర్చో. తేజ, నువ్వు మానస్ పక్కన కూర్చో. మీ ఫ్రెండ్స్ ఇద్దరే వచ్చారు.
వచ్చారేంటి? మీ రూమ్ లో ఉండేది ముగ్గురు కదా. ఇంకో ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్ళాడు, వచ్చేస్తాడు ఇప్పుడు. హే కిషోర్, కమ్ ఆన్ జాయిన్ విత్ us. ఒక పక్క గర్ల్ ఫ్రెండ్స్, మరో పక్క గోల్స్. ఇన్ని ట్విస్టులతో కూడిన కిషోర్ లైఫ్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం.